రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు, నేను కోరుకున్నాను. తప్పు చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష వేయండి, తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి. ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అణుకోకి తెలియజేయమని భగవంతుడిని కోరుకోవడం జరిగింది. కరెక్ట్గా సాక్ష్యాధారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళటం మనం అందరం కూడా కళ్ళారా చూసాం. ఈరోజు ఆయనకి స్నేహ బ్యారెక్లో ప్రత్యేక గది ఇవ్వటం జరిగింది. అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్, ఖైదీ నంబర్ 7691 అని ఒక నెంబర్ని కేటాయించడం జరిగింది. అండ్ సీసీ కెమెరాలు పెట్టారు, కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించడం జరిగింది. అయినా కూడా ఈరోజు బయట ఆయన కొడుకు కానీ అచ్చెన్నాయుడు కానీ వాళ్ళ గగ్గోలు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే జనాలకి నవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, ఎంతమందిని జైళ్ళకు పంపించాడు, ఎంతమందిని పైకి పంపించాడు, ఎంతమందిని తన అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా భయం పెట్టుకున్నాడో మనం అందరం కూడా చూసాం. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జైలుకు వెళ్తే అది ఏదో కక్ష సాధింపు చర్య, అది అక్రమ కేసు అంటారు. ఇది అక్రమ కేసు కాదు, అడ్డంగా దొరికిపోయిన కేసు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు సంబంధించింది, యువత బాగా గమనించాల్సిన విషయం. ఈరోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. అక్కడ అంతా కూడా చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్ని నేర్పించి చక్కటి ఉద్యోగ అవకాశాలని కల్పించాల్సింది పోయి ఈరోజు అడ్డదిడ్డంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని క్రియేట్ చేసుకొని ఈరోజు దాదాపుగా 241 కోట్ల రూపాయలు అప్పనంగా దోచేసిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోతే దాన్ని అక్రమ కేసు ఎలా అంటారని నేను అడుగుతున్నాను. బాబొస్తే జాబొస్తుందని 2014లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేషు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి. 2024లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే
వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను ఆ ముక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈ రోజు నేను ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటానే ఉంటాను రాత్రిలో గాని పగలు గాని ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దాని కోసమే ఆయన ఆశీస్సుతో నేను పని చేస్తున్నాను అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడు ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి అగ్రస్థానంలో ఉండాలి అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు ఈ రోజు కూడా అదే స్వామిని కోరుకొని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను అందుకనే ఈ రోజు మరొకసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకోవడం కోసరం శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడుండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను ఇక్కడ ఒకటే ఉండాలి ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత మాట్లాడతాను